రైలు ఎలా వెళుతుంది పట్టాలపైనా అని చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ చైనాలో రైళ్లు మాత్రం నేలపై వెళ్ళవు, అల్లంత ఎత్తులో దూసుకెళ్తాయి, గాల్లో వేలాడుతూ పరిగెడతాయి. నమరా అయితే ఈ స్టోరీ చూడండి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రయాణికుల్ని ఆకాశంలో విహరింపజేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఆ దేశంలో తొలి స్కై ట్రైన్ పట్టాలెక్కబోతోంది. ఈ ట్రైన్ బోగీల నిర్మాణానికి చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్కు చెందిన నాన్జింగ్ ఫ్యూజనా కంపెనీ లిమిటెడ్ పూర్తి చేసింది. ఈ రైల్లో రెండు కంపార్ట్మెంట్లు ఉంటాయి. వీటిలో సుమారు 200 మంది ప్రయాణించవచ్చు. సబ్వేలు ట్రామ్లతో పోల్చితే ఇవి మరింత సమర్థంగా ప్రయాణిస్తాయి, సులభంగా మలుపులు తిరుగుతాయి, అధికంగా గాలి వీచినా తట్టుకుని ముందుకు పోగల సామర్థ్యం వీటి సొంతం. బ్యాటరీ సాయంతో ఈ ట్రైను పట్టాలపై పరుగులు తీస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 4 గంటల పాటు నడుస్తుంది. గమ్యస్థానాన్ని చేరుకున్నాక ఈ బ్యాటరీలను మారుస్తారు. వీటితో పాటు ప్రయాణికులు తక్కువ ఖర్చులోనే ఇందులో ప్రయాణించవచ్చు. జర్మనీ, జపాన్ తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న 3rd దేశంగా చైనా నిలవనుంది. వచ్చే ఏడాది ఇది ప్రారంభం కానుంది.